अभिरुचि मी अभिरुचि। हाय, वेलकम टू एमटीआर मसाला अभिरुचि पार्ट बाय फ्रीडम रिफाइंड सनफ्लावर ऑयल। ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు నుండి సరికొత్త సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ ద్వారా స్పెషల్ స్పెషల్ స్వీట్స్ ని స్నాక్స్ ని మీకు అందించనుంది। మరి ఆ వంటలు ఏంటో చూసేద్దామా। మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు। ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మన రాజుగారు చూపిస్తారు కదా। మరి ఈ రోజు ఎవరు ఎక్కడ నుంచి ఏ వంట అడిగారో చూద్దామా। హలో రాజుగారు। హలో అండి। ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా। ఓకే అండి। ఇవాళ బెంగళూరు నుంచి సుజాత గారు రాశారండి। ఓకే, వంకాయ పకోడీ కర్రీ ఎలా చేయాలో చూపించమన్నారు। అసలు వంకాయలతో పకోడీలు చాలా బాగుంటాయి కదా టేస్టీగా। సో వంకాయతో ఏది చేసినా మనకు టేస్టీగా టేస్టీగానే ఉంటాయి, అంటే ఆ వెజిటబుల్ ఒక మహత్యం అలాంటిది అన్నమాట। yes అండి। సో మరి దాంతో కర్రీ సూపర్ గా బాగుంటుంది కదా, అంటే ఇంకా చెప్పక్కర్లేదు, డెఫినెట్లీ బాగుంటుంది। బట్ కొంచెం స్పెషల్ గా అడిగారు, స్టార్ట్ చేద్దాం తప్పకుండా। ఓకే, వంకాయ పకోడీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। వంకాయ పకోడీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీస్పూన్, జీలకర్ర పొడి 1/2 టీస్పూన్, వాము 1/2 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా। కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా। ఓకే అండి। సో ముందుగా మనం పకోడీలు చేసుకోవాలి కదా, ఒక్క దానికోసం నూనె వేడి పెట్టేసుకుందాం। ఓకే, సో ఇందులో రెండు వంటలు వచ్చేస్తాయి అన్నమాట, ఒకటి పకోడీలు దాంతో పాటు కర్రీ కర్రీ అండి। సో ఇక్కడ డీప్ ఫ్రై కొరకు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం। సో ఇక్కడ డీప్ ఫ్రై అయినా ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ అవుతుంది। అవును, అలాగే కొంచెం ఆయిల్ తో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు। yes। సో 3 లీటర్స్ జార్ కొత్తగా మార్కెట్ లోకి రిలీజ్ చేశారు, సో ఇది ఈజీగా ఉంటుంది, అంటే దాంతోనే మనం ఆయిల్ పోసుకోవడానికి। అవును, సో పకోడీలు కాబట్టి మీరు చిన్న చిన్నగా కట్ చేసుకున్నారా వంకాయలు? ఇలా సన్నగా పల్చగా కట్ చేసుకున్నాం, సో ఇలా పల్చగా కొంచెం పొడవుగా కట్ చేసేసుకున్నాం। ఓకే, అంటే దీనికి స్పెసిఫిక్ గా నల్ల వంకాయలే తీసుకోవాలా, ఏదైనా పర్లేదు? ఏదైనా పర్లేదు। సో దీంట్లో శనగపిండి, ఓకే, ఇక్కడ పకోడీకి సరిపడా ఉప్పు వేస్తాం, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా వాము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్। సో ఒకసారి బాగా కలిపేసి తర్వాత సరిపడా నీళ్ళు పోసేసుకుని మనం పకోడీలా వేసేసుకోవాలి। ఓకే, సో ఇక్కడ దీంట్లో అంటే నేను ముందుగా వాటర్ లో వేసాను కదా, సో ఎక్కువగా అవసరం లేదండి, నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది। సరిపోతుంది, కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పకోడీలు చేసుకోవడం కష్టం కదా రాజుగారు। అవును, సో చిన్న చిన్నగా పకోడీలా వేసేసుకోవాలి। ఓకే, సో ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి కదా? అవునండి, అంటే కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ముద్దగా వచ్చేట్టుగా నేను వేస్తున్నాను। సో మామూలు స్నాక్ లా తీసేసుకుంటే మనం ఇలా 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 వేసేసుకున్నా సరిపోతుంది, చేతి అలా విడివిడిగా వేసేసుకున్నా సరిపోతుంది। ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, అలా ఒక చిట్కా చూద్దాం। ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, చర్మం డ్రైగా అయిపోయినట్లయితే పాల మీగడలో తేనె కలిపి దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి। ఇలా చేయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అంది, చర్మం మృదువుగా ఉంటుంది। చిట్కా చూసారు కదా। ఓకే రాజుగారు, ఇంకా కొంచెం అవ్వాలనుకుంటా, కలర్ రాలేదు కదా? అవునండి, కొంచెం వేగాలి, సో ఈ లోపు మనం గ్రేవీ పాట్ చేసేసుకుందాం। ఓకే, సో పాన్ ఇట్ మార్చేసుకుందాం। ఓకే, కొద్దిగా నూనె,
సో ఇక్కడ గ్రేవీ కొరకు నేను టమాటో పేస్ట్ వాడతాను ఓకే టమాటో పేస్ట్ అంటే మీరు ఉడికించలేదు జస్ట్ ఉడికించాను ఆహా ఉడికించి తీసుకున్నాను ఓకే ఉడికించి మిక్సీ పట్టేస్తాను ఓకే సో దీని వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ లో కొంచెం తక్కువ టైం లో మనకు రెడీ అవుతుంది కుక్ అయిపోతుంది అండ్ అలాగే ఈ పులుపుకి ఈ వంకాయకి కొంచెం సెట్ అవుతుంది సెట్ అవుతుంది సో దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు ఓకే అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అక్కడ పకోడీలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేస్తాం ఓకే ఓకే అండి సో దీంట్లో సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం ఓకే అలాగే కొద్దిగా కారం కొంచెం పసుపు అది బౌల్ లో తీసేస్తాం ఓకే అయిపోయిందా అయిపోయింది టమాటో పేస్ట్ ఓకే ఓకే సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఓకే సో కొంచెం మసాలాస్ కూడా మనకి ఉంటాయి బాగుంటాయి సో ఆ పకోడీని ఇంకా యాడ్ చేసేద్దామా అవును కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఈ పకోడీ కొంచెం ఫ్రై అయిపోయింది కదా సో వాటర్ బాగా ఫిల్ చేస్తుంది అవును కొద్దిగా ఉడికితే మనకు రెడీ అయిపోతుంది ఓకే ఓకే సో రెడీ అయిపోయింది ఓకే పోలిస్తారా సో ఇది రైస్ లోకి యాక్చువల్లీ ఎక్కువ బాగుంటుంది అనుకుంటాను అవును అంటే పకోడీలు మధ్యలో ఉంటాయి కాబట్టి మనకు ఆ చపాతీకి రోటీకి తినడానికి పెద్ద కంఫర్టబుల్ ఉండదు ఎక్కువ సో రైస్ లోకి అయితే కాస్త బాగుంటుంది ఎక్కువగా అయితే రైస్ బెస్ట్ సో చివరిగా కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే వంకాయ పకోడీ కర్రీ రెడీ అండి గుమగుమలాడే వంకాయ పకోడీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం వంకాయ పకోడీ కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా వంకాయలను సన్నగా తరిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో శనగపిండి ఉప్పు కారం వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని సాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి దీంతో వంకాయ పకోడీలు రెడీ అవుతాయి ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు టమాటా పేస్ట్ వేసి ఉడకనివ్వాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ పకోడీలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పకోడీ కర్రీ రెడీ వంకాయ పకోడీ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి చాలా టేస్టీగా ఉంది రాజు అసలు పకోడీలు ఆ కర్రీలో చక్కగా కలిసిపోయి సో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అవునండి అంటే ఆ కమ్మగా మధ్యలో పకోడీలు మీరు ఆ ఉల్లిపాయలు అవన్నీ కూడా వేశారు కదా పకోడీల్లో చక్కగా తెలుస్తున్నాయి అన్ని కూడా చాలా టేస్టీగా ఉంది ఓకే సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాల వల్లనే వయసు పైబడిన ఛాయలు కనిపిస్తూ ఉంటాయి అంటే కళ్ళు చుట్టూ నల్లటి వలయాలు చర్మంపై ముడతలు పడిపోవడం చర్మం రఫ్గా మొరటుగా తయారవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే వీటన్నిటిని నివారించాలంటే సెరీనియం ఇంకా విటమిన్ ఇ ఎక్కువగా లభించే పదార్థాలు అంటే చేపలు పుట్టగొడుగులు పొట్టు తీయని గోధుమలతో తయారు చేసిన పాస్తా లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది
చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పకోడీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ రాజు గారు చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి మా ఈమెయిల్ అడ్రస్ abiruchi@etv.co.in మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ మరి ఈ సెగ్మెంట్ లో ఈ రోజు మన షెఫ్ రాజు గారు సోయాబీన్ పొంగడాలు చేసి చూపించబోతున్నారు మరి పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా రాజుగారు ఇవాల స్వీట్ అండ్ స్నాక్స్ లో సోయాబీన్ పొంగడాలు చేయబోతున్నారు అవునండి సో పొంగడాలు జనరల్ గా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా స్నాక్ ఐటమ్ కది బెస్ట్ ఐటమ్ ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది చక్కగా చట్నీ తో అలా తినేస్తే అవునండి మరి అందులో మీరు సోయాబీన్ కాంబినేషన్ చేస్తున్నారు yes అండి ఎలా ఉంటుందండి ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు హెల్త్ పరంగా చూస్తే చాలా బెస్ట్ సో అంటే సోయా మనకి హై ప్రోటీన్స్ ఫుడ్ కదా కాబట్టి మంచిగా అంటే ఇక్కడ ఏంటంటే సోయా గింజలు వాడతాం సోయాబీన్స్ అంటే కదా సో డైరెక్ట్ గింజలే వాడుతున్నాం ఓకే సో చాలా కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట అవునండి ఓకే మరి స్టార్ట్ చేద్దాం సోయాబీన్ పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం సోయాబీన్ పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సోయా గింజలు అర కప్పు బియ్యం ఒక కప్పు మినపప్పు అర కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు తగినంత జీలకర్ర ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే అండి మరి పొంగడాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోయాస్ తీసుకున్నారా అవునండి ఉడికించేశారా సోయాస్ లేదు నానబెట్టేశాను ఓ నానబెట్టారు సో ఇక్కడ పొంగడాలకి ఒక బ్యాటర్ రెడీ చేసుకుంటానండి ఓకే సో దాంట్లో సోయా గింజలు మినపప్పు తర్వాత బియ్యం సో వీటిని ఒక పూట ముందుగా నానబెట్టేసి మిక్సీ పట్టేస్తాం మనం ఇలా బ్యాటర్ రెడీ చేసుకుంటాం ఓకే సో క్వాంటిటీస్ అయితే మనం ఎలా తీసుకోవాలి మినపప్పు కొంచెం తక్కువ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాం సో ఈ రెండు సమంగా ఓకే బియ్యం అలాగే సోయా సమంగా తీసుకుందాం అవును ఈ మూడు కూడా ఒక పూట ముందు నానబెట్టేసి ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుందాం salt ఏమన్నా యాడ్ చేశారా అండి లేదండి ఇక్కడ యాడ్ చేస్తాం ఇప్పుడు యాడ్ చేస్తాం ఓకే ముందుగా ఈ బ్యాటర్ రెడీ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది అవును ఓకే సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఓకే అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఓకే salt salt కొద్దిగా కొత్తిమీర ఓకే సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఓకే సో మొత్తం అన్ని కూడా పూతపిండికి పట్టేస్తాయి సో కాసేపు కాస్తాల పక్క నుంచి అవును ఓకే మరి ఆలోపు ఒక చిన్న చిట్కా చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా రెండు స్పూన్ల ఉసిరి రసం రెండు స్పూన్ల ద్రాక్ష రసం ఇంకా ఒక స్పూన్ కొబ్బరి పాలు వీటన్నిటిని కలిపి తలకి పట్టించి కొద్దిసేపటి తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి ఇలా చేయడం వల్ల జుట్టుకి మంచి కండిషనింగ్ అంది చుండ్రు తగ్గుతుంది చిట్కా చూసారు కదా ఓకే సో పక్క నుంచి చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి సరిపోతుందా సరిపోతుందండి కొద్దిగా ఆయిల్ సో కొంచెం కొంచెం తీసుకుని వీటిలో మనం సో మనం ఎప్పుడు పొంగడాలు చేసుకోవాలన్నా కూడా ఒక పూటకు ముందు ప్రిపరేషన్ ఉండాలి కదా అంటే పిండికి కొంచెం బాగా పులిస్తే బాగా వస్తుంది ఓకే సో ఈ కొంచెం మనకు వేగాలండి ఓకే సో కొద్దిసేపు అయిన తర్వాత మనం వాటిని టర్న్ చేసేసి రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు సో మరి ఇది వేగాలి కదా ఆలోపు ఎందుకు టైం వేస్ట్ కాదు స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే సో ఏం చేయబోతున్నారండి రాబిట్ చేస్తున్నాం ఓ రాబిట్ ఓకే ఎల్లో కలర్ రాబిటా ఎస్ ఓకే సో ముందుగా ఇది బాడీ అండి ఓకే బేస్ కట్ చేస్తున్నాను ఓకే సో ఇది హెడ్ అండి సో హెడ్ లో ముందుగా కొంచెం డీటెయిల్స్ చూపించేద్దాం ఇక్కడ రౌండ్ నోస్ తీసుకుంటున్నాను ఓకే అది కనిపించడానికి కొంచెం ఇలా దీని సైడ్ లోంచి స్కిన్ తీసేస్తున్నాను ఓకే
సో ఇక్కడ మిసాల్ చూస్తాం సో తర్వాత ఇక్కడ టేప్ చూస్తాం సో యూ షేప్ లో వేస్తాను సో వెయిట్ కూడా కొంచెం ఇలా సైడ్ లోంచి స్కిన్ తీసేయాలి ఓకే సో ఇక్కడ చిన్నగా లైన్స్ ఇస్తాం ఓకే సో హెడ్ రెడీ అయిపోయిందని సో దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి సో ఒకసారి టర్న్ చేసుకున్నాం కొంచెం సైడ్ లోంచి కూడా ఆయిల్ వేసేసి ఒక సైడ్ చక్కగా కాలిపోయింది రెండో సైడ్ కొంచెం వేగాలి ఇది కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే బాగుంటుంది అంటే కొంచెం మనం ముద్దలా వేసుకుంటాం కదా సో లోపల వరకు కూడా బాగా ఉడికితే కుక్ అవుతే బాగుంటుంది ఓకే సో దీనికి లెగ్స్ అండి ఓకే సో లాంగ్ గ్రింజల్ తీసుకున్నాను ఫోర్ సైడ్స్ ఆ అవును అలాగే ఇది టేప్ ఓకే సో దీన్ని కొంచెం ఇలా కట్ చేస్తున్నాను అంటే కొంచెం బుషిగా ఉంటుంది కదా అవును సో ఆ డీటెయిల్ చూపించడానికి సో అలాగే ఈ రెండు చెవులు ఓకే సో వీటన్నిటిని ఇప్పుడు మనం జాయింట్ చేద్దాం సో టూ పీస్తో జాయింట్ చేస్తున్నాం ఓకే సో ఇలా కింద పెట్టి చూసుకోవాలి మనం అంటే ఏ పొజిషన్ వరకు రావాలి అనేది సో దట్ నెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు మనకు కొంచెం ఐడియా వస్తుంది ఈజీగా వస్తుంది సో బ్యాలెన్స్ అనేది కూడా కరెక్ట్ గా ఉంటుంది సో ఇటు వైపు కూడా సేమ్ అలాగే సో ఇది కొంచెం ఇక్కడే వదిలేస్తే టార్టాయిస్ లాగా అనిపిస్తుంది ఆ షేప్ సో మనకు ఫేస్ ఎక్కడ ఉండాలి అనే దాన్ని బట్టి ఇటు వైపు ఇటు వైపు అనేది మైలా పెట్టేసుకొని టూత్ పీస్ తో ఫిక్స్ చేసేసాం ఓకే సో అన్ని వైపుల నుంచి పెట్టేస్తే మనకు ఫిక్స్ గా ఉంటుంది సో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని పెట్టుకోవాలి yes అంటే కొంచెం వెయిట్ కూడా ఉంటుంది కదా సో రెడీ అయిపోయింది ఆపేద్దాం ఆఫ్ చేద్దాం సో చివరగా చెవులండి సో ఇలా ముందుగా మనం టూత్ పీక్స్ పెట్టేసుకుని సో గింజలు ఆల్రెడీ కట్ చేసి పెట్టాం కదా సో ఇలా గుర్తు చేసుకో సో లాస్ట్ గా ఐస్ సో ఇవి కూడా గింజలు స్టార్టింగ్ పాయింట్స్ తీసుకున్నాను నేను ఓకే సో చిన్న చిన్నగా ఇలా టూత్ పీక్ తీసేసుకుని జనరల్ గా రాబిట్ అంటేనే వైట్ కలర్ పింక్ ఐస్ రెడ్ ఐస్ ఇవి చూసి బోర్ కొట్టింది చక్కగా కలర్ఫుల్ రాబిట్ చూపించారు మాకు బాగుంది సో మనకి ఇవి కూడా ఇక్కడ పొంగడాలు రెడీ అయిపోయి రెడ్ ఇక్కడ ఇచ్చేస్తారా యా సో జనరల్ గా ఈ పొంగడాల్లోకి ఏ చట్నీ అయితే బాగుంటుందండి టమాటో చట్నీ బాగుంటుంది కొద్దిమంది కొబ్బరి చట్నీ కూడా తీసుకుంటారు సో చాయిస్ వన్ ఇంకా కొంతమంది సాస్ తో ఎలా కూడా తీసుకుంటారు కదా బాగుంటుంది సాస్ తో కూడా కొంచెం అంటే చిన్న పిల్లలు తినేటప్పుడు కాస్త సాస్ తో ఇస్తే బాగుంటుంది ఓకే అండి సోయాబీన్ పొంగడాలు రెడీ అండి ఓకే సోయాబీన్ పొంగడాలు రెడీ అయిపోయాయి విత్ బ్యూటిఫుల్ కార్వింగ్. మరి ఈ పొంగడాలు టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. సోయాబీన్ పొంగడాలు తయారు చేసుకునే విధానం. ఒక పూట ముందుగా సోయా గింజలు, బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి
బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పొంగడాల పాన్ లో వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే సోయాబీన్ పొంగడాలు రెడీ. సోయాబీన్ పొంగనాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. సోయా తెలుస్తుంది చక్కగా, అంటే నేను అడిగాను కదా మిమ్మల్ని తెలుస్తుందా అని, సో చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ మనకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ మీరు చేసిన విధానం అంతా కూడా చాలా ఈజీ కాబట్టి చక్కగా కొంచెం డిఫరెంట్ గా, పొంగనాలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం అలా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా సోయాతో చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. అరటిపండు గుజ్జు, తేనె, రోజ్ వాటర్, ఇంకా పాలపొడి వీటన్నిటిని కలిపి ఫేస్ కి ప్యాక్లా వేసుకుని కొద్దిసేపటి తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మలినాలు తొలగిపోయి చర్మం ఫ్రెష్ గా ఆరోగ్యంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి. ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హెచ్ఎంటీ నగర్ నుంచి వచ్చానండి. హెచ్ఎంటీ నగర్ నుంచి వచ్చారు? అవునండి. ఓకే. హాయ్ అండి. హలో. మీ పేరు? నా పేరు శిల్ప. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చానండి. బెంగళూరు? ఓకే. కన్నడదవరా నీవు? అవుద్ది. ఓకే, మరి తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడుతీదిరే? నా హుట్టు బెల్దిదెల్లా హైదరాబాద్. అంటే పుట్టి పెరిగిందంతా హైదరాబాదే అని. సో మరి వాళ్ళ వంట అంతా కన్నడలో చేద్దాం అనుకున్నాను, కానీ మా పార్టిసిపెంట్స్ కాస్త అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. లేదులేండి. సో మనం మధ్యలో మాత్రం చక్కగా మాట్లాడుకుంటాం. ఓ యెస్ ష్యూర్. మరి ఇంతకి ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీ ఇద్దరు సిస్టర్స్ అండి. అవునా? ఎల్డర్ సిస్టర్ ఎవరు? నేను ఎల్డర్ సిస్టర్. ఓకే. మీరు యంగర్? తను యంగర్. బట్ తను చేస్తుందంట ఫస్ట్. చెల్లి ఫస్టా? అవునా అండి. శిల్ప గారు? అవునండి. చేస్తారా? ఓ యెస్. ఏం చేస్తున్నారు? నేను స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ చేస్తున్నాను. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్? కంప్లీట్. ఇది కన్నడ వంట? లేదండి. కాదు కదా? లేదు. ఓకే. మరి మరి స్టార్ట్ చేద్దాం. ష్యూర్. ఓకే, స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన మామిడికాయ ఒకటి, బాస్మతి బియ్యం రెండు కప్పులు, సన్నగా తరిగిన క్యారెట్ ఒకటి, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ ఒక కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నెయ్యి రెండు టీ స్పూన్లు, షాజీరా ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె రెండు టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా శిల్ప గారు, స్టార్ట్ మాడవనా? మాడనా. ఓకే, సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఆయిల్. ఆయిల్? ఓకే. సో నెయ్యి నూనె కలిపి తీసుకుంటున్నారు అన్నమాట. ఓకే. సో అది కొంచెం కాగాక జీరిగేనా? అల్ల, షాజీరా. ఓ, షాజీరా. ఓకే. పలావ్ షాజీరా హాకిద్రేనే టేస్ట్ అల్వా? హౌదు, పలావ్ కి షాజీరా వేస్తేనే టేస్ట్. అంటే యాక్చువల్లీ అర్థం అయిపోతుందండి. నెక్స్ట్ జీడిపప్పు. సో ఇది అయ్యాక మనం నెక్స్ట్ అల్లము, కొత్తిమీర, మసాలా అలాగే పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ని దీంట్లో వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అండ్ కొత్తిమీర. కొత్తిమీర ఈ నాలుగు కలిపి, ఈ నాలుగు కలిపి పేస్ట్ చేసుకుంటాను. మధ్యలో మనకి కన్నడ కూడా వచ్చేస్తుంది కదా నాకైతే. టక్ టక్ టక్. అదే అదే. దీంట్లో సాల్ట్ వేసారా? లేదు, సాల్ట్ ఏం లేదు. వేసేనా? వేసేయండి. ఓకే. నెక్స్ట్ ఏం మాడనా? నెక్స్ట్ క్యారెట్ హాక్కోమణ. క్యారెట్ వేసుకోవాలి. బాయిల్ మాడిదిరా? హా, బాయిల్ చేసుకున్న క్యారెట్. ఓకే, కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేసారా? పొడుగు పొడుగ్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్ప్రౌట్స్ వేసుకోవాలి. స్ప్రౌట్స్ ఏంటి, ఉడికించేసారా? ఉడికించింది. సో అన్ని స్ప్రౌట్స్ చక్కగా ఉడికించుకున్నారు? అవును. నానబెట్టి మొలకెత్తించడమే కాకుండా ఉడికించేసుకున్నారు? అవును. ఓకే, సో చక్కగా టేస్టీగా ఉంటాయి కదా ఉడికించేస్తే? అవును అవును, బాగుంటాయి. సో శిల్ప గారు, ఈ తర అడిగే ఇల్లే ఏను ఇల్లే టైం పాస్ అలా ఏం మాడతీరా? హాబీస్ ఏం నిందు? టైం పాస్ ఏనిల్ల, టీవీ నోడోదాగోగతే. ఆమెలే నన్ మగళ ఇదాళె.
సో చిన్న పాప ఉంది సో దాంతోనే టైం అయిపోతుంది మొత్తం సో ఎన్ని ఇయర్స్ మీ పాపకి 3 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోతుంది ఇంకా టైం పాస్ మీకు అక్కడ చక్కగా సో అపార్ట్ ఫ్రమ్ దట్ వంటలన్నీ చేస్తుంటారు వంటల ఇంట్రెస్ట్ సో నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ మామిడికాయ చేసుకుందాం ఓకే మామిడికాయ తురుమా తురుము కొంచెం పుల్లగా ఉండే తీసుకోవాలా మరి పుల్లటిది అయితే బాగా పుల్లగా అయిపోతుంది అవును సో కొంచెం మీడియంగా ఉండే మీడియంగా ఉన్న తీసుకోవాలి దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం కొద్దిగా చాలు ఓకే ఇంకొంచెం నీళ్లు వేసుకుందాం కాసేపు మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం ఓకే సో ఇప్పుడు మామిడికాయ అంతా కూడా మగ్గాలి ఆ కొంచెం అదంతా పట్టుకోవాలి అది మామిడికాయ అంతా అది క్యారెట్ ముక్కలు కానీ స్ప్రౌట్స్ కానీ కొంచెం అంటితే బాగా అవును టేస్టీగా వస్తుంది టేస్టీగా వస్తుంది ఓకే మరి చూద్దాం శిల్ప గారు ఆ చూద్దాం ఆల్మోస్ట్ అయింది సరి హోగుతా నేను స్వల్ప మసాలా హాక్కుంటా హాక్బిడి ఏం హాక్తిదిరి నెక్స్ట్ జీరా పొడి ఓకే జీలకర్ర పొడి అర్థమైపోద్ది డెఫినెట్లీ మనం మళ్ళీ దానికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు కొంచెం క్రిటికల్ గా అర్థం కానివి చెప్పుకుంటే చాలు అంతే తెలుగు ప్రోగ్రామ్ కదా సో కొంచెం తెలుగులో చెప్తేనే మంచిది పర్లేదు కొంచెం వెరైటీగా అలాగే ధనియాల పొడి ధనియా పౌడర్ ధనియా పౌడర్ నెక్స్ట్ అంతే ఇంకో 2 మినిట్స్ కొంచెం లిడ్ మూసేసి మగ్గనిస్తే ఆ మసాలా కూడా బాగా పట్టుకుంటుంది ఓకే సో జీరా పొడి ధనియాల పొడి వేసి ఇంగ మరి కాసేపు ఉంచుకోవాలి ఎక్కడ నేర్చుకున్నారు మీ వంట मम्मी నేర్పారు ఓ మమ్మీ కూడా కర్ణాటకనే కదా ఆ మమ్మీ ఉండేది ఇక్కడ హైదరాబాద్ సో ఇక్కడ వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారు ఓకే చూద్దామా ఆ చూద్దాం సరిపోతుంది ఆల్మోస్ట్ అయ్యింది ఓకే సో వాటర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ నీళ్ళ నీళ్ళగా ఉంటుంది రైస్ వేసేస్తే సో అదయ్యాక ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసుకోవాలి ఓకే లాస్ట్ లో salt మీరు ఉడికించి తెచ్చేసారు రైస్ ఉడికించి బాస్మతి రైస్ బాస్మతి రైస్ వేసిస్తారా ఆ స్మెల్ వస్తుంది మనకి మసాలా స్మెల్ చక్కగా ఇదంతా కూడా ఇప్పుడు కలిపేసుకోవాలా అంతా కలిపేసుకో ఇదిగోండి కలిపేసుకోండి ಓಕೆ ಫೈನಲ್ ಆಗಿ salt ಹಾಕ್ತೀರಾ ಹೌದು salt ಇಲ್ಲದೆ ಟೇಸ್ಟ್ ಇರೋದಿಲ್ವಲ್ಲ ಗೊತ್ತಾಗಲ್ಲ ಇಪ್ಪುಡು ಬಾಗಾ ಕಲಪಾಲಿ ಓಕೆ ಐಪೆಂದ ಐಪೆಂದಿ ಸ್ಟವ್ ಆಫ್ చేర్చు ಓಕೆ ಸ್ಟವ್ చేసుకుందామా ಸರ್ವ್ చేసు ಇದಿಗೊಂಡ ಪಟ್ಕೊಂ ಚಕ್ಕಗ ಕ್ಯಾರೆಟ್ ಫ್ಲಾಸ್ చేసారా మీరే చేసారా నేనే చేసాను కార్వింగ్స్ కూడా చేస్తూ ఉంటారా మీరు లైట్ గా పోనిదండి కొంచెం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి లెవెల్ అంతే మాది పండేదండి చక్కగా ఆల్ఫాబెట్స్ అన్ని కూడా చేసేస్తారు చూడండి త్వరలో మీరు రాజు గారిని చూసి కొంచెం ఇన్స్పిరేషన్ ఈజీ వేస్ లో చూపిస్తారు కదా అదే అవును ఓకే సో ఫైనల్ గా జీడిపప్పుతో గార్నిష్ చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి నాకైతే మాత్రం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మాట్లాడుతూ తెలియకుండా వంట అయిపోయింది స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ రెడీ టు ఈట్ ఓకే రెడీ టు వెయిట్ ఓకే స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి అల్లం కొత్తిమీర పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి కొద్దిగా నూనె వేసి షాజీరా తరిగిన జీడిపప్పు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగాక ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి తర్వాత మామిడికాయ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి చివరిగా జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అంతే స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ రెడీ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా
ఆముదంలో పసుపు కలిపి కొద్దిగా వేడి చేసి ప్రతిరోజు సాయంత్రం అరికాళ్ళకి మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. సో శిల్ప గారు వంట కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్వప్న గారు రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? నేను సొరకాయ దోశ చేయబోతున్నాను. సొరకాయ స్వప్న దోశ గారు బాగుంది కదా రైటింగ్? బాగుందండి. నేను పెట్టేస్తా అయితే నా పేరు స్వప్న సొరకాయ దోశ దోశ స్వప్న సొరకాయ ఏదో బాగుంది. ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా అందరికి కదా. సొరకాయ సొరకాయ స్వప్న అని పెట్టుకోండి. ఓకే అండి. ఓకే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము ఒక కప్పు, దోసకాయ తురుము కొద్దిగా, తరిగిన క్యాబేజ్ కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, చాట్ మసాలా అర టీ స్పూన్, శనగపప్పు కొద్దిగా, మినప్పప్పు ఒక కప్పు, బియ్యం మూడు కప్పులు, మరమరాలు కొద్దిగా, మెంతులు అర టీ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సో చెప్పండి ముందుగా ఏం చేసుకోవాలి? ముందు మనం దోసపిండి రెడీ చేసుకోవాలండి. దానికి ఒక కప్పు మినప్పప్పు, మూడు కప్పులు బియ్యము, తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు, కొంచెం మరమరాలు వేసుకోవాలి. ఓ మరమరాలు కూడా వేసి గ్రైండ్ చేసేసారా? చేసుకోవాలండి. ఇవన్నీ మనం నీళ్ళలో కొంచెం సోక్ చేసుకుని ఒక 4-5 అవర్స్ తర్వాత మనం మిక్సీ పట్టేయాలండి. ఓకే మరమరాలు వేయడం వల్ల ఏంటండి అంటే దీని యాక్చువల్లీ మనం ఈ శనగపప్పు మెంతులు ఇవి మరమరాలు వేయడానికి ఆ క్రిస్పీనెస్ ఆ కలర్ బ్రౌన్ కలర్ అది వస్తుందండి. సో ఇది రెడీ చేసి రెడీ చేసి తీసుకొచ్చిన పిండి అండి. సో ఇలా ఉంటది అనమాట. ఇలా ఉంటుందండి. సో మరమరాలు, బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు ఇవన్నీ కూడా ఒక రోజు ముందు నాని పెట్టుకుని నెక్స్ట్ డే చక్కగా రుబ్బేసుకుంటే ఇలా అవుతుంది అనమాట. అంటే రాత్రి మనం రుబ్బేసుకుంటే పొద్దునకి మనకి పిండి రెడీ అయిపోతుంది. దీంట్లో ఉన్న సాల్ట్ వేయాలండి. ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేసుకుంటాను. సో ఇప్పుడు దీంట్లో ఈ సొరకాయ తురుము ఉంది కదండి. సొరకాయ తురుముకున్నారా? తురుమండి. అంటే ఇది యాక్చువల్లీ ఎట్లాగో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పేస్ట్ చేసే అవసరం ఏం లేదండి. అలాగే తురుమేసుకుని వేసేసుకున్నా బాగా కలిసిపోతుంది. సో అవసరం లేదు. సో సొరకాయ యాక్చువల్లీ చాలా చాలా మంచిదండి. పర్టికులర్లీ కిడ్నీస్ కి బాగా మంచిది. అంటే వాటర్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదండి అందుకు. ఓకే మరి సొరకాయ తర్వాత ఏం వేసుకుందాం? సొరకాయ తురుము వేసేసుకున్నాం కదండి, కొంచెం ఉప్పు వేసుకుందాము తగినంత. సో ఆ లోపు స్టవ్ వెలిగించుకుందాం అండి. ఉప్పు వేసుకున్నారా? ఉప్పు వేసుకుని కలిపేసుకుని బాగా. ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాం కదండి, అది కూడా వేద్దాం. క్యారెట్ తురుము. క్యారెట్ తురుము పచ్చిదే కదా? పచ్చిదే అండి. ఒక స్పూను క్యారెట్ తురుము, ఒక స్పూను దోసకాయ. ఓకే దోసకాయ తురుము, క్యాబేజ్. క్యాబేజ్ సన్నగా తరిగింది అనమాట అండి. ఇది ఎందుకంటే గ్రేట్ చేసేస్తే చాలా సన్నగా వచ్చేస్తుంది, అది మనకు తెలియదు అసలు వేసామని. అవును మీకు కూడా వచ్చాయి? వచ్చా? అయితే సొరకాయ శిల్ప గారని పెట్టేసారు కదా. అలా కాదు, తర్వాత ఒక స్పూను ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం కదా సన్నగా అది. ఓకే తర్వాత కొంచెం కొత్తిమీర. ఓకే తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాం కదా సన్నగా. ఈ కారం అండి, అంటే ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. దీని మీద మనం చాట్ మసాలా వేస్తున్నారా? అంటే కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది కదా మనం పైన వేసినప్పుడు వెజిటేబుల్స్, అందుకే. సో ఇప్పుడు ఇది అంతా కొంచెం కలిపేసుకుంటే మనం మళ్ళీ విడివిడిగా వేయకుండా ఒకటేసారి కలిపేసి మనం పైన వేసేసుకుంటే అదంతా. మీరు ఇప్పుడు దీన్ని పిండిలో వేయట్లేదు, సెపరేట్ గా పైన వేస్తాం అండి. స్వప్న గారు నీవేం మాడతీరుతీరి? యాక్చువల్లీ నేను టీచర్ వర్క్ మాడతా ఇది. ఈ ట్రాన్స్ఫర్ ఆదమేలే సద్దెక్క ఇల్ల ఏను ఇల్ల ఇల్ల బట్ ఆఫ్టర్ జూన్. వాడికి అనమాట చాలా ఇంట్రెస్ట్, నేను అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలని. దానికోసం పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట అండి. సూపర్ సూపర్. మీ కొడుకు పేరేంటి? అవనీష్ అండి. అవనీష్. అవనీష్. అవనీష్ సూపర్ సూపర్ బాయ్. అసలు సిక్స్త్ క్లాస్ కి మమ్మీని కుక్కరీ షోలో చూడాలనుకోవడం సూపర్ కదా. అవునండి. దోశ వేసేసుకుంటా ఇప్పుడు పెనం వేడెక్కింది కదండి. అవును మనం కొంచెం నూనె వేసేసుకుని పైన. జనరల్ గా దోశలు మనం రోజు ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం. అంటే ఇది ఎప్పుడు చేసుకుంటాం కదా, ఇలా వెజిటేబుల్స్ వేసుకుంటే
అందరం తినొచ్చు కదా బాగా కొంచెం వెరైటీగా ఉంటుంది వెరైటీగా బాగుంటుంది ఈ దోస ఇడ్లీ కొంచెం ఏదైనా ఇలా వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకుని కాస్త వెరైటీగా చేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా తినడానికి కూడా బాగుంటుంది ఇంకా మీ ఇద్దరికి కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఇంకా వాళ్ళకి కూడా బాగుంటుంది తినేటప్పుడు మా అబ్బాయికి కావాలండి వెరైటీస్ స్కూల్ నుంచి వస్తాడు కదా స్నాక్స్ అన్ని వెరైటీస్ కావాలంటాడు వాడికి రొటీన్ ఇవి వద్దంటాడు ఓకే వాడి కోసమన్నా నేను చేయాలండి ఓకే ఇప్పుడు దీని మీద మనం ఇది వేసేసుకుందాము ఓకే ఓకే తీసేద్దామా ఆ కొంచెం నూనె సో మీరు చాట్ మసాలా అవన్నీ కూడా వేశారు కాబట్టి చక్కగా మంచి స్పైసీగా ఉంటుంది అండ్ ఆ చాట్ చాట్ ఫ్లేవర్ కూడా మనకు తగులుతుంది తీసేద్దామా ఆ కొంచెం రెండు వైపులా మనం కాల్చుకుంటే ఓ सूपर अंडी चक्कर ऊतपल्ला अंत अभी मन सोरकाय तुरुम वेस्तां कदंडी दानी वल्ल आटोमेटिक गा कोंचें उब्बुतुंदी दोस तर्वात ई वेजिटेबल्स कूडा वेसुकुंदां कदा अवुनु ओके प्लेट लो वेसेसुकुंदां अंडी यस ओपडि इदि कोंचें इवन्नी दीनि मीद इट्ला वेसेसुकुंटे मनं तव आपेद्दां दोस फिश अन्कोल्री हूव चेर हूव तर अन्कोल्री ओहो ओके नाइस मरी ओके सोरकाय दोसा रेडी अयिपोयिंदि टेस्ट चूडबोये मुंदु तयारी विधानम मरोसारी चूद्दाम सोरकाय दोसा तयारु चेसुकुने विधानम ओक पूट मुंदुगा मिनपप्पु बियम शनगपप्पु मेंतुलु मरमरालु नानपेट्टि रुब्बि पिंडि ओक बौल् लोकि तीसुकोवालि दीनिलो सोरकाय तुरुमु उप्पु वेसि बागा कलुपुकोवालि मरोक बौल् लो क्यारेट तुरुमु दोसकाय तुरुमु तरिगिन क्याबेज उल्लिपाय मुक्कलु कोत्तिमीर तरिगिन पच्चिमिरपकायलु चाट मसाला वेसी बागा कलुपुकोवाली मुंदुगा सिद्धं चेसुकुन्न पिंडिनी पेनंपै दोसला पोसी पै नुंडि क्यारेट मिश्रमं उंची नूनेतो रेंडु वैपुला काल्चुकोवाली अंते सोरकाय दोस रेडी ओके मरि रेंडु रकाल कूडा वंटलु कंप्लीट अयिपोयायि राजु गारु सो इवाल मंचि स्पेशल्स चूपिंचारु स्वप्न गारु शिल्पा गारु इद्दरु मीरु ट्राई चेसि एदि बागुंदो चेप्पंडि ओके अंडि सो मैंगो स्प्राउट्स पलाव पलाव चेन्नागिदे थैंक यू नेक्स्ट दोसा सोरकाय दोसा सोरकाय दोसा तुम्बा चेन्नागिदे निजवाग्लु तुम्बा चेन्नागिदे सो नन्न हेसरु इट्बिड्रि निम्म हेसरु इट्बिडि अदे निम्मदु इन्न मेलिंद स्वप्न व्हाट सोरकाय दोसा स्वप्न सोरकाय दोसा सो मरि राजु गारु नाकु रेंडु नच्चायि बागुन्नायि మరి మీరు చెప్పండి మీకు ఏం నచ్చింది సో నేను అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీరు కన్నడలోనే చెప్పాలి లేదు మీరు కన్నడలోనే చెప్పాలి ఏంటి మెజారిటీ అదే అని చెప్పండి సో పోనీ చెప్పండి ఏది బాగుంది పలావ్ పలావ్ వావ్ అంటే స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసి కొంచెం ఆ మామిడి పులుపు ఇవన్నీ కూడా చెప్పు అన్ని తెలుస్తున్నాయి కదా డిఫరెంట్ గా బాగుంది అవును సో ఉప్పు కూడా మనకి కరెక్ట్ గా సెట్ అయ్యి సరిపోయింది అంటే ఇక్కడ సొరకాయతో కూడా బాగుంది సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా పలావ్ ఉంది వెరీ నైస్ కంగ్రాట్యులేషన్స్ శిల్పా గారు థాంక్యూ అండి కంగ్రాట్యులేషన్స్ శిల్పా గారు మీ టీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ సారీ థాంక్యూ థాంక్స్ అ లాట్ ఇలా అండ్ అలాగే స్వప్న గారు మంచి సొరకాయ దోసం చూపించారు కంగ్రాట్యులేషన్స్ సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ థాంక్స్ కంగ్రాట్స్ థాంక్స్ సో చూసారు కదా ఇద్దరు కూడా మంచి మంచి వంటల్ని మనకు చూపించారు మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మాకు వంటల్ని చేసి చూపించాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఎంటిఆర్ మసాలా వారి చిట్కా
కాకరకాయ ముక్కల్లో చేదు తగ్గాలంటే కాకరకాయ ముక్కలకి ఉప్పు పట్టించి పై నుండి కొద్దిగా నీళ్లు చల్లి ఒక గంట సేపు ఉంచేస్తే కాకరకాయ ముక్కలని చేదు తగ్గిపోతుంది। మరి ఈ రోజు వంటలన్నీ చూసారు కదా, ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం। ఈ రోజు వంటల పిండి వంటల్లో చూసిన వంకాయ పకోడీ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం। పకోడీ అనగానే కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి వాడుకుంటే బాగుంటుంది। ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్ లో చూసిన సోయా బీన్ పొంగడాలు, సోయా పొంగడాలు అనేది ఓకే, పొంగడాలు మన ట్రెడిషనల్, సోయా కొత్తది। అసలు సోయా ఎంత మేరకు వాడాలి, ఎవరికి మంచిది? సోయా పోస్ట్ మెనోపాజల్ లేడీస్ కి చాలా మంచిదండి, అంటే ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయాయో వాళ్ళు తీసుకుంటే లేడీస్ చాలా చాలా మంచిది। ఎందుకంటే సోయాలో నేచురల్ గా ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ ఉంటుంది, ఆ మన బాడీలో జనరల్ గానే ఆడవాళ్ళ బాడీలో ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ ఉంటుంది। సో ఈ పోస్ట్ మెనోపాజల్ లేడీస్ లో ఆ హార్మోన్ తగ్గిపోయేసరికి మోకాళ్ళ నొప్పులు కానీ, గుండె జబ్బులు కానీ, బీపీ కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, వచ్చే ఆస్కారం ఉంటుంది। సో ఈ ప్లాంట్ అంటే ఒక్కొక్కసారి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా తీసుకుంటూ ఉంటారు, దానికంటే అది అంత మంచిది కాదు, దానికంటే కూడా ఇలా న్యాచురల్గా దొరికే ఈస్ట్రోజన్ తయారు చేసుకోవడం బెటర్। సో సోయా పొంగడాలు అందరికీ కూడా మంచిదే, షుగర్ పేషెంట్స్కి కూడా ఓకే, కానీ ఎక్కువ ఎవరికి మంచిదంటే ఈ పోస్ట్ మెనోపాజల్ లేడీస్కును, షుగర్ పేషెంట్స్కును। ఇక ఊరించే వంటలు వచ్చేసిన స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ బాగుందండి, అంటే మామిడికాయని ఫుల్గా వాడేయాలన్నమాట, మామిడికాయ కానీ మామిడి పండు కానీ, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్లో మిగిలింది అది ఒకటే, మనకు మిగిలినవన్నీ అన్ని టైమ్స్లో మనకు దొరుకుతున్నాయి, ఎప్పుడు కూడా ఆ సీజన్లో పండే ఒక ఐటమ్ అనేది మనం తీసుకుంటే చాలా మంచిది। ఇప్పుడు మీరు గ్రేప్స్ తీసుకోండి, జనవరి ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు దొరుకుతుంది, అప్పుడు క్లైమేట్ ఒక రకంగా ఉంటుంది, సమ్మర్లో దొరికే ఈ మామిడి పండు ఆ సీజన్ ఒక రకంగా ఉంటుంది, సో అందులో ఉన్న పోషక విలువలు ఆ క్లైమేట్కి మ్యాచ్ అవుతుంది, కాబట్టి ప్రకృతి అలా మనకు సృష్టించబడింది అన్నమాట। సో తప్పలేదండి, మామిడికాయ మనం ఇలా హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, వాడుకోవాలి కూడా, అంటే స్ప్రౌట్స్తో పాటు బిర్యానీ రైస్ అంటే బాస్మతి రైస్ ఉపయోగించారు ఇక్కడ। సో నన్ను అడిగితే బాస్మతి రైస్ కంటే కూడా నేను ఎప్పుడూ చెప్పే సింగిల్ పాలిష్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ చాలా మంచిది। ఒక్కసారే మనం దంపుడు బియ్యం అంటే ఫుల్గా రెడ్గా ఉన్న రైస్ తింటే కూడా అరగకపోవచ్చు, కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం సింగిల్ పాలిష్ రైస్ తర్వాత పూర్తిగా దంపుడు బియ్యం అలా తీసుకున్న మంచిది। ఇంకో రెసిపీ ఉందండి, అది కూడా ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి, అదేంటంటే సొరకాయ దోశ। దోశ అనేది ఒక చక్కటి 100% బాగా మ్యాచ్ అయిన పోషక విలువలు గల ఒక ఐటమ్। సో ఈ క్లైమేట్కి ఈ సీజన్ తగినట్టుగా దాని కొద్దిగా మార్పులు చేసుకోవాలి, ఇంకా బెటర్గా చేసుకోవాలంటే ఏంటి, సొరకాయ లాంటి వెజిటబుల్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకు ఊరికే కూర్చుంటేనే కూడా చెమటలు కారుతూ ఉంటాయి, క్లైమేట్ అలా ఉందన్నమాట, అంటే ఎంత ఎక్కువ చెమటలు బయటికి వెళ్తాయో అంత వాటర్ మనం లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే డీహైడ్రేషన్, వడదెబ్బ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి। సో వాటర్ తాగడం ఒక పద్ధతి, ఎంతని నీళ్లు తాగుతాం, నీళ్లతో పాటుగా ఇలా సొరకాయ లాంటి వెజిటబుల్స్ తీసుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది। ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్ని నిజంగా కొన్ని చాలా వెరైటీగా చక్కగా అట్ ద సేమ్ టైం పాత కొత్త మిక్స్ చేసినట్టుగా ఉందండి। సొరకాయ దోశ చాలా బాగుంది, అలాగే స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ చాలా బాగుంది, సోయాబీన్ పొంగడాలు కూడా బాగున్నాయి। సో ఈ మూడు రెసిపీస్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిందే। వంకాయ పకోడీ కర్రీ అనేది మనకు తెలుసు కదా, కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి వాడుకుంటే బాగుంటుంది। ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి, మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి। రాజు గారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి, ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, అలాగే స్వీట్ అండ్ స్నాక్స్ లో మీరు చేసిన పొంగడాలు కూడా చాలా బాగున్నాయి। సో మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి, అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి। మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512। అభిరుచి ప్రేక్షకులందరికి ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం, ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ, ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలబండి। అంతేకాదు జూలై 31వ తేదీ అభిరుచి ఎపిసోడ్ లో మీకు ఇష్టమైన వంటల్ని స్వయంగా మీరే చేసే అవకాశాన్ని పొందండి,
దీనికి మీరు చేయవలసినల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలు అన్ని రాసి ఎంటిఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించటమే. ఎంటిఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మిగతా ప్యాకెట్స్ ఏవి ఈ పోటీకి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజిపురా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఈ రోజు ఎంటిఆర్ మసాలా అభిరుచి పార్ట్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.